Hi students, welcome to Competitive Exams Material Mario Current Affairs Telugu channel and so in this video we will manam March 3rd week current affairs ni chuddam. Kendra Cabinet itivala aamodinchina aarogya padakam edi? Kendra Cabinet itivala aamodinchina aarogya padakam edandi? Ayushman Bharat. So, అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం ఆయుష్మాన్ భారత్ కు కేంద్ర కేబినెట్ మార్చి 21న ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. ప్రస్తుతం కేంద్ర నిధులతో అమలవుతున్న రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ లో విలీనం కానున్నాయి. సో ఏ పథకాలు విలీనం అవుతున్నాయండి? రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్లో విలీనం. దీంతో పాటు పట్టు పరిశ్రమ అభివృద్ధికి 2161 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచంలో మిగిలిన ఏకైక తెల్ల ఖడ్గమృగం ఏది? ఇదే అండి ప్రపంచంలో మిగిలిన ఏకైక తెల్ల ఖడ్గమృగం. దీని పేరు వచ్చేసి సుడాన్. సుడాన్ సో ప్రపంచంలో చివరిగా మిగిలిన ఏకైక మగ తెల్ల ఖడ్గమృగం సూడాన్ మృతి చెందింది. 45 ఏళ్ల ఈ అరుదైన జీవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మార్చి 20న మరణించిందని కెన్యాలోని ఓఎల్ పెజెట సంరక్షణ కేంద్రం నిర్వాహకులు ప్రకటించారు. సూడాన్ మరణంతో తెల్ల ఖడ్గ మృగాల సంఖ్య 2కు పడిపోయింది. సో మిగిలినవి 2 ఆడవే కావడం గమనార్హం. సో వీటి సంతానోత్పత్తికి చేసిన ప్రయత్నాలు ఫలించకుండానే సూడాన్ మృతి చెందింది. సో టోటల్ ఇప్పటివరకు 3 ఉన్నాయండి. ఓకే, ఇది వచ్చేసి తెల్ల ఖడ్గ మృగం, ఏకైక తెల్ల మగ ఖడ్గ మృగం, మిగతా 2 ఆడ ఖడ్గ మృగాలు. ఇటీవల యుఎస్ ఏ దేశంపై వాణిజ్య ఆంక్షలు విధించింది? చైనా అండి. సో చైనా దిగుమతులపై $60 బిలియన్ వార్షిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 22న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వస్తువుపై ఎంత పన్ను విధించాలనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తాయని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో చైనా నుంచి దిగుమతయ్యే 1300 వస్తువుల ధరలు పెరుగుతాయని ఆర్థికవేత్తల అంచనా. అయితే దీనికి ప్రతిగా చైనా సైతం అమెరికా వస్తువులపై టారిఫ్లు పెంచింది. ఇటీవల ఏ దేశ దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు అమెరికా, కెనడా, యుక్రెయిన్ దేశాలు ప్రకటించాయి? ఇటీవల ఏ దేశ దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు అమెరికా, కెనడా, యుక్రెయిన్ దేశాలు ప్రకటించాయి? రష్యా అండి. సో బ్రిటన్లో రష్యా మాజీ గూఢచారిపై జరిగిన రసాయన దాడికి నిరసనగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు అమెరికా, కెనడా, ఉక్రెయిన్, ఈయు దేశాలు మార్చి 26న ప్రకటించాయి. ఇదే బాటలో మరికొన్ని దేశాలు సైతం నడుమనున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం రష్యా మాజీ గూఢచారి, ఆయన పేరేంటంటే స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియాపై విషప్రయోగం జరిగింది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో స్క్రిపాల్ పై దాడి చేసింది రష్యా అధికారులు లేనని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే రష్యా మాత్రం వీటిని ఖండించిందండి. ఉద్యోగులు పన్నురహిత గ్రాట్యుటీ 8 లక్షల నుంచి 8 లక్షలకు పెరుగునుంది? 10 లాక్స్ to 20 లాక్స్కి పెరుగునుందండి. సో పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు పొందే గ్రాట్యుటీపై ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 2x చేసేందుకు ఉద్దేశించిన గ్రాట్యుటీ చెల్లింపు బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లుని మార్చి 15న లోక్సభ ఆమోదించగా రాజ్యసభ మార్చి 22న ఆమోదించింది. సో దీని ప్రకారం ఉద్యోగుల పన్నురహిత గ్రాట్యుటీ ప్రస్తుతం ఉన్న 10 లక్షల నుంచి 20 లక్షలకు పెరుగునుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలను కేంద్రం ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2020 అండి. సో ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్రం 2020 మార్చి వరకు పొడిగించింది.
దీనికోసం 3,000 కోట్లు కేటాయిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం 2017 పేరుతో పన్ను ప్రోత్సాహకాలను అందించనున్నారు. ప్రముఖ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? కరణ్ తాపరండి. సో ప్రముఖ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం టిఎస్ఆర్ ఫౌండేషన్ అందిస్తున్న జాతీయ పురస్కారాన్ని ప్రముఖ పాత్రికేయుడు కరణ్ తాపర్కి 2022 న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. పురస్కారం కింద ఈయనకు 5,00,000 నగదు బంగారు పథకం అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల మయన్మార్ అధ్యక్ష పదవి నుంచి ఎవరు వైదొలిగారు? ఇతనే అండి, హితిన్ క్యా. సో మయన్మార్ అధ్యక్ష పదవి నుంచి హితిన్ క్యా వైదొలిగారు. సో బాధ్యతలు విధుల నుంచి విశ్రాంతి తీసుకునేందుకు ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. ఎవరండి మయన్మార్ అధ్యక్షులు? సో ఆ దేశ అధ్యక్ష కార్యవర్గాలు 2020 వెల్లడించాయి. సో మయన్మార్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షుడు ఆ బాధ్యతలను చేపడతారు. పార్లమెంటు 7 రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్టాఫ్ ఫెడరేషన్ చీఫ్ ప్యాట్రాన్ గా ఎవరు ఎంపికయ్యారు? ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్టాఫ్ ఫెడరేషన్ చీఫ్ ప్యాట్రాన్ టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అండి, ఇతనే. సో ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్టాఫ్ ఫెడరేషన్ చీఫ్ ప్యాట్రాన్ గా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో 2021 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హాజరైన ఈపీఎఫ్ ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇటీవల బ్రహ్మోస్ ను ఏ పరీక్షా కేంద్రం నుంచి పరీక్షించారు? బ్రహ్మోస్ రాజస్థాన్ లోని పోఖ్రాన్ అండి. సో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అనువైన సీకర్ల తయారీలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్థాన్ లోని పోఖ్రాన్ పరీక్ష కేంద్రం నుంచి 2022 దేశీయంగా అభివృద్ధి చేసిన సీకర్ అమర్చిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. వీటిని హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమ్రత్ ఇతర డిఆర్డిఓ ప్రయోగశాలలో సహకారంతో అభివృద్ధి చేసింది. తెలంగాణలో ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ బిల్లును తీసుకొచ్చారు? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అండి. సో తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు శాసనసభ 2024 ఆమోదం తెలిపింది. సో దీంతో తెలంగాణలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ నెక్స్ట్ ఇతర మాధ్యమాలు లైక్ ఉర్దూ తమిళ్ మలయాళం మీడియం కేంద్ర అంతర్జాతీయ విద్యా సంస్థల్లో తెలుగుని మొదటి భాషగా బోధించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో 1వ-6వ తరగతుల్లో తెలుగుని మొదటి భాషగా అమలు చేయనున్నారు. క్రమంగా ఒక్కో 7 తరగతులను పెంచనున్నట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఇటీవల ఏ విమానాశ్రయానికి 10 పూర్తయిన సందర్భంగా విమానాశ్రయ విస్తరణకి శ్రీకారం చుట్టారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. సో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 పూర్తయిన సందర్భంగా ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచి నూతన సౌకర్యాలు కల్పించేలా యాజమాన్య సంస్థ విమానాశ్రయ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 1.25 కోటి ప్రయాణికుల సామర్థ్యాన్ని 4 కోట్లకు పెంచనున్నారు. దీనికి సంబంధించిన పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ 23న శంకుస్థాపన చేశారు. సో దీని విస్తరణలో భాగంగా ఎయిర్పోర్ట్ సిటీ 12,000 మందికి ఒకేసారి ఆతిథ్యం ఇవ్వగల కన్వెన్షన్ సెంటర్ ఎగ్జిబిషన్ కేంద్రాలను నిర్మించనున్నారు. ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అదాని అండి, పంకజ్ అద్వాని. సో భారత్కు చెందిన పంకజ్ అదాని ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని నిలబెట్టుకున్నాడు. మయన్మార్లో
యంగాన్లో మార్చ్ 24న జరిగిన ఫైనల్స్లో భారత్కి చెందిన భాస్కర్ పై పంకజ్ విజయం సాధించాడు. ఎవరిపై విజయం సాధించాడండి? భారత్కి చెందిన భాస్కర్. సో ఆసియా పోటీల్లో పంకజ్ది ఇది 11వ స్వర్ణం. మహిళల విభాగం ఫైనల్లో భారత్కు చెందిన అమీ కమని థాయిలాండ్కి చెందిన సిర్ పాపాన్పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. ఫార్ములా 1 ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? సెబాస్టియన్ విటల్ అండి, ఇతనే సెబాస్టియన్ విటల్. సో ఫార్ములా 1 ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ టైటిల్ని సెబాస్టియన్ విటల్ గెలుచుకున్నాడు. మెల్బోర్న్లో మార్చ్ 25న జరిగిన రేసులో విటల్ మొదటి స్థానం కైవసం చేసుకోగా లూయిస్ హామిల్టన్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. సో ఫస్ట్ సెబాస్టియన్ విటల్ అండి, సెకండ్ ప్లేస్ వచ్చేసి లూయిస్ హామిల్టన్. ఇది ఏ టైటిల్ అండి? ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ టైటిల్. ఓకే, నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? పంజాబ్ అండి. సో నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ని పంజాబ్ గెలుచుకుంది. లక్నోలో మార్చ్ 25న జరిగిన ఫైనల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ జట్టుని పంజాబ్ ఓడించింది. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.